శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. రోహిణి నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోహిణి నక్షత్రం ఏదైతే ఉందో కృతికా నక్షత్రం దాగొచ్చేది అశ్విని భరణి కూతురుగా. సో మనకు కేతు భరణి అంటే శుక్రుడు, తర్వాత కృతికా నక్షత్రం అంటే రవి, తర్వాత చంద్రుడు రోహిణి నక్షత్రం అంటే. సో రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రుడు ఎటువంటి స్థితిలో ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు, ఏ రకంగా ఈ ఆరు నెలలో మనకు దాని ప్రభావం అనేది చూపిస్తాడు ఈ సంవత్సరం అనే విషయాన్ని మనం మాట్లాడడానికి ముందుకెళ్ళడం ప్రయత్నం చేద్దాం. ఈ కృతికా నక్షత్రాధిపతి మనకు రవి ఏ విధంగా అయితే బర్నింగ్ ఇష్యూ అనుకున్నాము, రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడట. మనోభావాలని, మానసిక ఒత్తిడిని, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక ప్లానింగ్ చేసేది, ఒక డిజైనింగ్ చేసేది, ఒక ప్రోగ్రామింగ్ చేసేది, మైండ్తో థింక్ చేసేది, బ్రెయిన్తో ఆలోచించేది, ఇలాగా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే రకరకాలైనటువంటి మన శరీరంలో జరుగుతున్న ప్రతి ఒక్క అవయవానికి ఈ చంద్రుడు కారకుడు అవుతాడనమాట. మన సంకల్ప సిద్ధిరస్తూ ఉంటుంటాం, మనోవాంఛ ఫల సిద్ధిరస్తూ ఉంటుంటాం. ఆశీర్వచనం అంటే ఈ మనసులో ఏది ఉందో అది సిద్ధించాలి. ఇక్కడ మనస్సు అనే పదం వాడుతాం కదా, ఈ మనసులో ఉన్నది ఏంటి అంటే దానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. చూడండి ఎంత చమత్కారం. చంద్రుడు బాగుంటేనే తన మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటాడో అది సిద్ధిస్తుంది. చంద్రుడు బాగుంటేనే ఏ వాంఛ అనుకుంటాడో ఆ వాంఛ కోరిక తీరుతుంది అన్నమాట. చంద్రుడు బాగుంటేనే కార్యసిద్ధి జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ అనేది మనకు రోహిణి నక్షత్రం అధిపతి అయిన చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అటువంటి చంద్రుడు శుక్రుడు ఇంట్లో ఉన్నాడు, వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి వృషభరాశికి ఇంట్లో ఉన్నాడు. అంటే చంద్రుడు మన కారకుడైన చంద్రుడు భోగ విలాసానికి కారకుడైన శుక్రుడితో కలిసి అక్కడ ఉన్నాడు, శుక్రుడి యొక్క అనుసంధానంతో ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి, వర్ణనాతీతం. ఎందుకంటే మనసులో ఒక ఆనందము, శరీరానికి ఒక భోగము, భోగంతో కూడిన ఆనందము, ఈ రెండింటిని ఇచ్చేవాడు ఏంటంటే అక్కడ ఉన్న శుక్రుడు ప్లస్ చంద్రుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రోహిణి నక్షత్రం వాళ్ళు నిజంగా డిసైడ్ చేసుకుంటే వాళ్ళంత ఆనందంగా బతికే వ్యక్తులు ఇంకా ఎవరు కనిపించారు ప్రపంచంలో. అంటే లగ్నాలు, మిగిలిన గ్రహాలు, వాడు ఉండే ప్రదేశం బట్టి ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్స్ కనబడుతుంటాయి. కానీ రోహిణి నక్షత్రానికి ఉండే ఆ బలము, కోరిక, ఈ శరీర సుఖము, తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఏది అనుభవించాలనుకుంటే అదంతా అనుభవించడానికి కావాల్సినంత శక్తి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి రోహిణి నక్షత్రం. సో ఈ నక్షత్రం వాళ్ళకి అక్కడ నుండి మనం లెక్కేసుకొని చూసుకుంటే ఈ సంవత్సరంలో రాహు సెకండ్ హౌస్లో కనిపిస్తున్నాడు, వృషభం నుండి మిథునంలో ఉన్నాడు. సెప్టెంబర్ తర్వాత మన సెప్టెంబర్ 15 తర్వాత మళ్ళీ తన సొంత వృషభరాశిలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. అలాగే మనం తీసుకుంటే మేజర్ ప్లానెట్స్ తీసుకుంటే గురుడు అష్టంలో ఉన్నాడు, ఆగా శని భాగ్యంలో కనిపిస్తున్నాడు. మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ ఏంటంటే ఉండే ప్రదేశాన్ని బట్టి చూసినప్పుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రానికి అటు రాహు యొక్క ప్రభావం, గురు యొక్క ప్రభావము ఎక్కడా మనకంత సపోర్టివ్గా కనిపించదు. శని భాగ్యంలో ఉన్నాడు వాడు పర్వాలేదు, బాగానే చూసుకుంటాడు అని తిండి వారి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే గురుబలం ఎంత ఉంది, ఈ నక్షత్రానికి అనుసంధానం బలం ఇచ్చి యోగాన్ని తీసుకునేటువంటి గురుడు మాట. ఆ గురుబలం అనేది ఈ రోహిణి నక్షత్రానికి కొంచెం తక్కువగా ఉంటుంది, అష్టంలో ఉన్నాడు. అలాగే కుజుడు యొక్క బలం ఎలాగుంది అని చూసుకుంటే ప్రస్తుతానికి కుజుడు ఇది వీడియో చేసే టైంకి చూసుకుంటే కుజుడు మీనంలో ఉన్నాడు, 11th హౌస్ ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కానీ ఈ గురువు యొక్క బలంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి గురువు ఎప్పుడైతే కరెక్ట్గా ఒక 90 డిగ్రీస్లో అంటే 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ప్రవేశిస్తాడో ఈ రాశి నుండి, అప్పుడు ఆ గురు బలంతో అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఇవ్వాల్సిన ఫ్లరిషింగ్ అంతా ఇస్తుంది. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఏంటంటే ఈ గురు మహారదశ కానీ అంతర్దశలో గురుడు వచ్చినప్పుడు కానీ, చంద్రమాదశ వచ్చినప్పుడు చంద్రుడిలో గురుడు వచ్చినప్పుడు కానీ ఇటువంటి అప్పుడు వీళ్ళకి ఒక యోగాన్ని చూపిస్తుంటుంది చెప్తానమాట. అలాగే ఈ యొక్క గురు సంచారం సంవత్సరానికి ఒకసారి తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ రాశి దగ్గరికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ రాశి నుండి 9వ భావంలో కానీ 5వ భావంలో కానీ ఉన్నప్పుడు కానీ ఆ గురు యొక్క కనెక్టివిటీ అనేది
కనబడుతుంది కాబట్టి డెఫినెట్లీగా గురు యొక్క దృష్టి పడడం కానీ ఇవి జరిగేసరికి అంటే శుభకార్యాలు చేయడము గజికేసు యోగం అనే యోగం వీళ్ళకి కనెక్టివిటీ అవడము దానివల్ల ఒక 16 నెలల కాలం దాని ప్రభావం పాజిటివ్గా కనబడటం ఇవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట గురుడు ప్లస్ చంద్రుడు కలియక అనేది ఒక యోగం చెప్తామన్నమాట అలాగే వీళ్ళకి ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది గురుడు ఉండే ప్రదేశానికి చంద్రుడు ప్రతి నెల ఒకసారి వచ్చి కనెక్ట్ అవుతాడు రెండు నెల రోజులు ఉంటాడు టూ అండ్ హాఫ్ డేస్ ఒక రాశి మారుతుంటుంటాడు చంద్రుడు అంచేత మనకు ఈ పౌర్ణమి అమావాస్య కారణం అంటే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడు కరెక్ట్గా ఆ గురుడు ఉండే ప్రదేశం ఉండి ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు అంటే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూలా నక్షత్రము పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు ఒక యోగాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు ఎందుకు గురుతో చంద్రుడు కలిశాడు కాబట్టి అది ఒక అద్భుతమైన యోగంగా చెప్తాము కానీ అది ట్రాన్సిట్లో మనం చూసుకుంటూ వీలగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది చెప్తాము అటువంటి సమయంలో ఆ కలియుగ సమయంలో కొన్ని యోగాలు యోగ బిందువులు ఆరంభమవుతాయి ఆ యోగ బిందువు ఆరంభమైనప్పుడు మనం తీసుకునే నిర్ణయాల్లో లైఫ్ లాంగ్ సర్వడే ఒక మార్గాన్ని సూచిస్తుందన్నమాట అంత సక్సెస్ఫుల్గా వెళ్తుందన్నమాట చూడండి వివాహం అనే బిందువు దగ్గర కలిసిన తర్వాత భార్యాభర్తలు లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి మన వివాహ వ్యవస్థలో మనం ఏ విధంగా అనుకుంటామో అలాగే ఆ బిందువులో కలిసినప్పుడు ఏంటంటే కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఏంటంటే అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుందన్నమాట ఆ యోగం అనేది మనతో ఉండడానికి అవకాశం అనమాట సో ఇటువంటివన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది రోహిణి నక్షత్రం వాళ్ళు గురువు యొక్క సంచారము చంద్రుడి యొక్క సంచారం రెండింటి కనెక్టివిటీ ఏ సమయంలో ఎప్పుడు జరుగుతుంది కమింగ్ డేస్లో చూసుకుని ఆ రెండు కాంబినేషన్ కనెక్ట్ అయ్యే సమయంలో కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అది ఒక అద్భుతమైన నిర్ణయం మనం చెప్పవచ్చు ఒక్కొక్కసారి దశలు అనుగ్రహించినా లగ్నం అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా ఈ ట్రాన్సిట్లో జరుగుతున్న కలియక వలన కొన్ని శుభవార్తలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసుకోవడం అలాగే మనకు చంద్రబలం చంద్రుడు మనోకారకుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన వరకు చంద్రుడికి సంబంధమైన మంత్రాన్ని మనం సాధన చేసుకుంటూ చంద్రుడి యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ నక్షత్రాధిపతి చంద్రుడు బాగానే ఉంది కానీ ఆ రాశిలో చంద్రుడితో ఎవరు కలిసి ఉన్నారు ఎవరు దృష్టి పడింది పాపగ్రహ దృష్టిగా శుభగ్రహ దృష్టిగా ఎవరు దృష్టి పడి ఉన్నాడు లేదా ఏ దృష్టి లేకుండా ప్రశాంతంగా ఒక్కడే ఉన్నాడా అనే దాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనలన్నీ మారిపోతుంటాయి కేతువుతో కలిసి ఉంటే చంచల మనస్తత్వం రాహుతో కలిసి ఉంటే మాయా ప్రపంచంలో తిరగాలని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ మీద ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు ప్రపంచంతో నాది అనుకుంటారు శనితో కలిసి ఉంటే ఏళ్ళాడు శని మానసిక శారీరక ఒత్తిడి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం కనబడుతుంది అలాగా పాపగ్రహాలతో కలిసేటప్పుడు చంద్రుడి యొక్క బలం తగ్గిపోతుంది శుభగ్రహాలతో కలిసినప్పుడు యోగాన్ని ఇస్తుంది గురువుతో కలిస్తే గజగజ యోగం కుదురుతో కలిస్తే చంద్రమంగళ యోగం అలాగే శుక్రుడితో కలిస్తే భోగంతో కూడిన మోక్షం భోగంతో కూడిన యోగము ఇలాగా గ్రహాన్ని దేంతో కలిస్తే దానిని బట్టి ఒక యోగాన్ని మనకి ఇస్తారు కాబట్టి మన రాశిలో దీంతో పాటు ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయా ఇంకే గ్రహం యొక్క దృష్టి పడిందా ఇవన్నీ దృష్టి పడుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్ ఎంత మనోబలం ఎంత ఉంది ఒత్తిడి మనం తట్టుకోగలమా లేదా అని ఒక నిర్ణయం మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మనం ఎటువంటి ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ అవుతామని కూడా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మనం డిజైన్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే చంద్రబలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో శరీరానికి ఆరోగ్యం అనేది కుదురు పడుతుంది ఇప్పుడు చూడండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత మన టెన్షన్ అయిపోతే మన బీపీ పెరుగుతుంది అలాగే ఇంకొంచెం టెన్షన్ అయితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటే బీపీ అండ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం ఏంటి మనం రిసీవ్ చేసుకున్న విధానం బట్టి ఉంది ఒక విషయాన్ని మనం రిసీవ్ చేసుకున్న మన మనసు డైరెక్షన్ ఇస్తుంది అక్కడ మనం రిసీవింగే కూల్గా తీసుకోగలిగితే మనసు ప్రశాంతంగా ఉండి తీసుకోగలిగితే చంద్రుడు బాగుంటే రిసీవింగ్ బాగుంటుంది ఎంత పెద్ద సమస్యనైనా ప్రశాంతంగా తీసుకునే స్థితిలో కనుక ఉండగలిగితే అప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకు ఎటువంటి దోషం జరగదు అంచేత చంద్రుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు కృతికా నక్షత్రం కాకుండా రోహిణి నక్షత్రం ఎంత అద్భుతంగా ఉండగలిగితే నక్షత్రం మీద ఎటువంటి ఆ నక్షత్రాధిపతులు ఎంతో అద్భుతంగా మనసును జయించగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేయించుకోగలిగితే డెఫినెట్గా
రాజమార్గంలో రాజయోగం పొందుతారు. సో దాని తగ్గట్టుకి సాధన చేయండి, మంత్ర సాధన చేయండి, యోగ సాధన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలను తెలుసుకుని దాన్ని బట్టి మీ యొక్క జాతకంలో కూడా చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆ చంద్రుడి యొక్క ట్రాన్సిట్ ఎలాగుంది, మన యొక్క వృషభంలో కాకుండా ఉన్న రోహిణి నక్షత్రంతో ఏ గ్రహాలు కలుస్తున్నాయి, ఏ గ్రహాల యొక్క దృష్టి పడితే అది చూసుకుని దాని పర్సంటేజ్ బట్టి చంద్రబలం ఏ విధంగా పెంచుకోవాలి అనేదానికి ఒక పరిష్కార మార్గాన్ని చూసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మీకున్న 100 ఆరోగ్య సమస్యలు కూడా ఒక్కసారి కంట్రోల్లోకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.